100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ అసలు మగవారిలో వంధత్వానికి కారణాలు ఏంటంటారు? చాలా కారణాలు ఉన్నాయమ్మా సంతానలేమికి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళలో జీవకణాల సమస్యనే ఎక్కువగా ఉంటుంది. స్పర్మ్స్ ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందాక నుంచి మనం దీని గురించే మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళలో ఎక్కువగా మగవాళ్ళల్లో ముందు ఫోర్మోస్ట్ చూడాల్సింది ఏంటంటే సెవెన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, జీవకణాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇదే అనమాట. ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడాము. సో అవే ఎక్కువ కారణాలు ఉంటాయి. వాళ్ళకి ఏజ్ వీటన్నిటికంటే కూడా స్త్రీలలో ఉన్నట్టుగా ఏజ్ అంత సమస్య కాదు మగవాళ్ళకి. వాళ్ళకి ఈ రిప్రొడక్టివ్ కెపాసిటీ 45-50 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా జీవకణాలు తయారవటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. స్త్రీలలో లాగా జీవకణాలు అయిపోవడం అనేది ఉండదు, ఎప్పటికప్పుడు స్పర్మ్స్ తయారవుతూనే ఉంటాయన్నమాట. ఒక స్పర్మ్ తయారు కావడానికి 3 నెలల కాలం అలా పడుతుంది. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త స్పర్మ్స్ అవి తయారయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. అందుకని మగవాళ్ళలో స్పర్మ్ ఒకటే మనం అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్. అది మిగతావన్నీ మెడికల్ ప్రాబ్లమ్స్, ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లన్నీ ఉంటే అవి మానుకోవడం, ఇవన్నీ కూడా కారణాలే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి. తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్లో సెక్షువల్ యాక్టివిటీ వీటిల్లో కూడా కొన్ని లోపాలు. ఈ మధ్య ఏంటంటే అందరికీ ఎస్పెషల్లీ ఉద్యోగస్తుల్లో స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు మామూలు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేయడానికి కష్టపడుతున్నామని కొంతమంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమందికి డే టైం డ్యూటీ ఉంటుంది భార్యాభర్తల్లో, ఒకరికి నైట్ టైం డ్యూటీ ఉంటుంది. అలాగే ఏది ఫర్టిలిటీ పీరియడ్, ఇప్పుడు కలిస్తే సంతానం కలుగుతుంది, ఇలాంటి అవగాహన లోపం కూడా నేను చాలామంది పేషెంట్లలో చూస్తూ ఉంటాను. వాళ్ళకి ఏ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుంది అలాంటి వాటి గురించి కూడా కొంచెం అవగాహన తక్కువగా ఉంది. సో వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి జబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, మామూలు లైఫ్ స్టైల్లో ఉండే మార్పులు, సరిగ్గా ఎగ్ రిలీజ్ టైం తెలియకపోవడం వల్ల, సరైన టైంలో ప్రయత్నం చేయకపోవడం వల్ల కూడా చాలామంది సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. ఇవి చాలా సింపుల్ విషయాలన్నమాట. వాళ్ళు ఒక్కసారి డాక్టర్స్ని కలిసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఓపెన్గా డిస్కస్ చేస్తే కనుక ఎన్నో సమస్యలని మనము వితౌట్ ట్రీట్మెంట్ కూడా మనకు ఎన్నో మనం సాల్వ్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఎలాగ ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెగ్యులర్ సెక్షువల్ లైఫ్ లీడ్ చేయడము, ఇవన్నీ స్ట్రెస్ లేకుండా ఉండడము, హ్యాపీగా ఉండడము, ఇవన్నీ కూడా అవసరమే. దీని తర్వాతనే మందులు, ముందు వాళ్ళకి ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాటిని గుర్తించిన తర్వాత వాటిని ఎలా రెక్టిఫై చేయాలి. అందరికీ మందులతోనే అవసరం లేదు. అసలు ముందు చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్న తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందో చూస్తాం. అప్పుడు కూడా వాళ్ళకి కలగలేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.